మీద దాడి చేస్తే నేను పెద్ద పట్టించుకోను. నా బిడ్డ జనసేన, నా బిడ్డ గుండెల్లో పెంచుకుని పెంచాను దాన్ని. జనసేన మీద, జన సైనికుల మీద, వీర మహిళల మీద, నా వ్యవస్థ మీద, సమాజం మీద, దేశం మీద దాడి చేస్తే వాడిని ఎవడైనా ప్రత్యర్థి కానీ శత్రువు కానీ పరిగణిస్తాను. భవిష్యత్తులో పడ్డ అన్న ప్రతి మాటకి జాగ్రత్తగా వినండి మాట. టీవీల్లో చూస్తున్న వాళ్ళకి ప్రత్యేకించి వైసీపీ గ్రూప్ గుంపుకి చెప్తున్నా, వాళ్ళ గురించి అంత మాటలు ఆలోచించండి. వాళ్ళు చాలా చిన్న మనుషులు, మీరు అనవసరంగా వాళ్ళని పెంచి పెద్ద చేస్తున్నారు. ఈ వైసీపీకి నన్ను బద్నాం చేద్దామని ఆలోచించే ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నా, భవిష్యత్తులో ఎవరిని వదలం గుర్తుపెట్టు. మీరు కాళ్ళ వేళ్ల మీద పడ్డా కూడా నాకు కనికరం రాదు, గుర్తుపెట్టుకోండి. ఎవరన్నా సరే నమ్మక ద్రోహం చేశారా? అస్సలు వదిలేదు. ఎందుకంటే నేను చేసేది యుద్ధం. ఇది ఎవరిని స్పేర్ చేయను. నేను చేసేది యుద్ధం. ఇది మన పార్టీలో ఉండి కోవట్లుగా వెళ్ళిపోయి వచ్చి కోవట్లకు వెళ్ళిపోతానంటే అలాగే. 2019లో చాలామంది యువ నాయకత్వానికి సీట్లు ఇచ్చాను నేను. బాగా పనిచేశారు. ఒక పంచకర్ల సందీప్ కానీ నిలబడ్డ, ఒక టీసీ వరుణ్ కానీ, మేము తెలియకపోవచ్చు, అనంతపురం చాలామంది యువత, ఒక చైతన్య కానీ, ఒక రామ్మోహన్ కానీ, వీళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు పనులు. ఇలాంటి చాలామంది ఉన్నారు. పోతిని మహేష్ కానీ, నేను ఎవరిని అంటే సమస్య ఏమొచ్చిందంటే అందరినీ ప్రొవైడ్ చేయడానికి రెండు సమస్యలు. కొంతమందికి ఇవ్వగలిగాను, ఇచ్చి ఈ అలయన్స్లో భారతీయ జనతా పార్టీ కోరుకోవడం వల్ల కొన్ని సీట్లు వదులుకోవాల్సి వచ్చింది అదనంగా. దాంట్లో కొంతమంది మన వాళ్ళే నష్టపోయారు. మధ్యవర్తిత్వం వహిస్తే ఏమి నష్టపోతుందో నాకు బాగా అర్థమైంది. పెద్ద మనసుతో వెళ్తే మనల్ని మనం చిన్న చేసుకున్న వాళ్ళు అయ్యాం. కానీ మంచిదే, నేను పెద్ద మనసుతో చేసిన తగ్గించుకున్నా కానీ 5 కోట్ల మంది ప్రజలకి మా వాళ్ళు 10 మంది త్యాగం నిజంగా మంచిదే. విదురు నీతిలో ఒకటి ఉండదు. ఒక రాజ్యం కోసం, ఒక కుటుంబం కోసం ఒక వ్యక్తి, ఒక గ్రామం కోసం ఒక కుటుంబం, ఒక రాజ్యం కోసం ఒక గ్రామాన్ని వదులుకోక తప్పదని, అంటే ఒక రాజ్యక్షేమం కోసం గ్రామాన్ని కూడా వదులుకోక తప్పదని. అలాగే ఒకసారి మేము రాజ్యక్షేమం కోసం, ఆంధ్ర రాజ్యక్షేమం కోసం నాతో సహా మేము త్యాగాలు చేయాల్సి వచ్చింది. ఒక పార్లమెంట్ సీట్ కూడా వదులుకోవాల్సి వచ్చింది. స్వయాన మా అన్న, మా నాగబాబు, నాకు హిస్టరీ పాఠాలు నేర్పించిన నా టీచర్, నాని పాల్కివాల్ అనే గొప్ప లాయర్ని నాకు పరిచయం చేసిన వ్యక్తి, ఒకలా నా టీచర్ నాకు. ఆయనకి మాట ఇచ్చి కూడా నేను ఈ పొత్తులో దాన్ని ఛాలెంజ్ చేయక తప్పలా. అలాంటిది మా అన్న ఈరోజు పొద్దున లెటర్ పంపించాడు, ఏం పర్లేదు నేను నీకు అండగా ఉంటాను, నువ్వు చెప్పిన 21 నియోజకవర్గాల్లో అంటే నువ్వు చెప్పిన 21 నియోజకవర్గాల్లో మన అందరి అభ్యర్థుల కోసం కృషి చేస్తాను. నువ్వు ఎక్కడైతే అలయన్స్ పార్ట్నర్స్ ఉన్నారో ఎక్కడికి వెళ్ళమంటో అక్కడికి వెళ్ళి నేను పనిచేస్తానని మనస్ఫూర్తిగా మా అన్నయ్య నాగబాబు గారికి నన్ను అర్థం చేసుకున్నందుకు ప్రత్యేకంగా నా కృతజ్ఞత. అది ఎందుకు చెప్తున్నానంటే త్యాగాలు చేయకుండా ఎవరూ లేవు. వీటన్నిటి వెనక రాష్ట్రం బాగుండాలని ఒక ప్రయోజనం. కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదు. రేపు పొద్దున ప్రెస్ మీట్లు పెట్టి నన్ను తిడితే నేనేం బాధపడను, నేను మీ ఆవేదన అర్థం చేసుకోగలను. కానీ స్థాయికి మించి చేస్తే మటుకు క్రమశిక్షణ చర్యలు తప్పవు.
ఎందుకంటే నేను మీరు నన్ను వ్యక్తిగతంగా ఏదైనా తిట్టండి, పొత్తు ధర్మాన్ని మటుకు ఆ స్ఫూర్తిని చంపకండి. అలాంటి వ్యక్తులు ఎవరన్నా కూర్చొని ఉన్నా కానీ భవిష్యత్తులో కానీ సమీప భవిష్యత్తులో కానీ ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాను. దాన్ని దయచేసి అందరూ, ఎందుకంటే మా నాగబాబు గారి గురించి చెప్తున్నాను, ఆయనకి మాట ఇచ్చి కూడా నేను వెనక్కి వెళ్ళాల్సి వచ్చింది. అలాగే నేను ఎక్కడి నుంచి పోటీ చేయాలి, ఎమ్మెల్యేనా ఎంపీనా అని. మీరు చెప్పండి ఒక నిమిషం, ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం ఆగండి, వినండి వినండి మాట, వినండి 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 మాట, సైలెన్స్, క్వైట్ క్వైట్ క్వైట్, ఒక ఒక నిమిషం అలాగే. ఇప్పుడు నాకున్న తిరుపతి నిన్న ఇచ్చేసాను, అలాగే అలాగే అన్నిటికంటే కూడా పిఠాపురం వీటన్నిటికంటే కూడా నేను అడిగేది వినండి. అలాగే అది బాగుంది, ఇది ఇది నేను పోటీ చేద్దాం అనుకుంది ఎమ్మెల్యే గానా ఎంపీ గానా అని అనుకున్నాను. సమస్య ఏముందంటే చాలామంది పెద్దలను కోరుకున్నారు మీరు రెండిట్లో పోటీ చేయమని, కానీ కన్ఫ్యూజన్ ఏముంటుందంటే క్రాస్ ఓటింగ్ ఉంటుందా, నిలబడతామా లేదా, ఇవన్నీ ఉన్నాయి. అది ఎలా చేద్దాం ఏంటి అనేది ఇంకొద్ది రోజుల్లో ఒకటైతే ఖచ్చితంగా చెప్పగలను. నిన్న భీమవరం పులపర్తి ఆంజనేయులు గారికి ఇచ్చాను, తిరుపతి ఏమో మన సీనిక మన జంగ శ్రీనివాసులు గారికి ఇచ్చాను, గాజువాక్యమో తెలుగుదేశం వాళ్ళు తీసేసుకున్నారు అనుకుంటాను ప్రస్తుతానికి. సో పోనీ పిఠాపురం తీసుకున్నామంటే మా ఉదయం ఉన్నాడు ఇక్కడ. సో సో ఉదయం ఏం అడగాలి తెలియట్లా. సో ఉదయం అడిగి పిఠాపురమే ఖాయం చేసుకోమని చెప్తాను. పిఠాపురం నేను 2009 నుంచి కూడా 2009 నుంచి కూడా 2009 నుంచి కూడా 2009 నుంచి కూడా అందరూ 2014లో పార్టీ పట్టగానే ఫస్ట్ నాకు పిఠాపురం నుంచి అడిగారు పోటీ చేయమని, మళ్ళీ తెలంగాణలో అడిగారు పోటీ చేయమని, మళ్ళీ పిఠాపురం నుంచి వచ్చింది, రెండు చోట్ల నుంచి వచ్చింది ముందుగా. కానీ పిఠాపురం నేను ఎందుకు పోటీ చేయట్లేదు లాస్ట్ టైం అంటే, నేను రాష్ట్రం కోసం ఆలోచించేవాడిని. నేను నిజంగా చెప్పండి, నా ఎన్నికల గురించి నేను ఎప్పుడు ఆలోచించలా. నేను మ్యాక్సిమం అనుకున్న అనంతపురం అర్బన్కి నిలబడదాం, అనంతపురం జిల్లాలో నిలబడదాం. అందుకు 2015లో పార్టీ ఆఫీస్ అక్కడి నుంచి ప్రారంభించాను, మంగళగిరి నుంచి ప్రారంభించాను, అక్కడి నుంచి ప్రారంభించాను అనంతపురం నుంచి. కానీ దాన్ని ఎందుకో, దాన్ని ఇప్పుడు నేను ఒక బాధ్యతను మోస్తున్నప్పుడు, నేను ఒక బాధ్యత ఇచ్చినప్పుడు దాన్ని మోసుకెళ్లే వ్యక్తుల సమూహం లేదు నాకు అక్కడ, అందుకని వదిలేయాల్సి వచ్చింది. తిరుపతి ఆల్రెడీ ఇచ్చేసాం, ఇంక మనం ఎన్నిసార్లు చెప్పాలి. ఇప్పుడు ఇప్పుడు ఇదేంటంటే జనసేన పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారు. నా గురువు దత్తాత్రేయుల అవతారమైన శ్రీపాద శ్రీవల్లభుడు జన్మస్థలం అది, శక్తిపీఠం అది, అక్కడి నుంచి పోటీ చేస్తాం. అనంతపురంలో కొడదాం తర్వాత భవిష్యత్తులో, ఇప్పుడు పొత్తు కొట్టనే తర్వాత జనసేన కొడదాం. ఎంపీగా పోటీ చేయాలా లేదా అనేది కొద్ది రోజుల్లో ఆలోచన, అంటే నాకేం ఒక అదే ఇవన్నీ
ఎస్లు ఉన్నాయి, ఎస్లు ఉన్నాయి, నోలు ఉన్నాయి. అది ఎట్లాగనేది నాకైతే మనసులో ఎమ్మెల్యే ఉంది. అందుకని నేను దాని మీద ఏం వ్యాఖ్యానించట్లేదు. పెద్దలతో మాట్లాడి నా నిర్ణయం చెప్తాను వాళ్ళకి. అంటే సీఎం అంటే సెంట్రల్ మినిస్టర్ ఆ మాట కోసమా మీరు? చేద్దాం రా ముందు, కాదు కొంత కొంత నేలను ఇక్కడ కడుగుదాం. ఇక్కడ కొంత పార్టీ నిర్మాణం ఎలా జరగాలి, ఎక్కడికి అంటే ఇలా ఇవన్నీ కూర్చోబెట్టుకొని ఇవన్నీ ఈసారి 21 స్థానాలకి పరిమితం అయిపోయినా కానీ మొన్నదాకా 98% స్ట్రైకింగ్ రేట్ అని చెప్పా, ఇప్పుడు 100% కొట్టాలి. పొత్తులో ఉన్న మద్దతుదారులకి, తెలుగుదేశం మద్దతుదారులకి, భారతీయ జనతా పార్టీ మద్దతుదారులకి ఈ సభావేదికని పురస్కరించుకుని, అలాగే మన మద్దతుదారులందరికీ, ప్రజాస్వామ్యాన్ని నిలబడాలని కాంక్షించే ప్రతి ఒక్కరికి కూడా నా విన్నపం, ఈ ఎన్నికల్లో 21 సీట్లు మాకు సంపూర్ణమైన మెజారిటీ ఇవ్వండి, మాకు సంపూర్ణమైన మెజారిటీ ఇవ్వండి. ఎందుకంటే నేననే వాడిని పార్టీ పెట్టి నడిపితే ఇక్కడ దాకా పట్టుకొచ్చాం. 21 సీట్లు వస్తే ఏ స్థాయిలో చూపించగలను నాకు ఒక్క అవకాశం ఇవ్వని కోరుకున్నాను. నేను జగన్ లాగా ఏమి పని చేయకుండా ఒక్క ఛాన్స్ అని అడగట్లే, ఒక్క ఛాన్స్ నేను అడగట్లే జగన్ లాగా. నాకు మీరు మీకు 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు నోరు తెరిచి అడుగుతున్నాను, మా 21 సీట్లని మా పొత్తుని గెలిపించండి. ప్రతి యువతి యువకులకి, పెద్దలకి, పిన్నలకి, అందరికీ కూడా చేతులెత్తి, గుంతెత్తి, నోరెత్తి, చేయెత్తి అడుగుతున్నా, అభ్యర్థిస్తున్నాను, మా పొత్తుని గెలిపించండి, జనసేనను గెలిపించండి. ఎరుగు ముగింపు వాక్యాలుగా ఇల్లేమో దూరం అని చెప్పాను కదా, ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత అధికారం అనే ఇల్లు కనుచూపు మేరలో ఉంది. ఒకప్పుడు దీపం లేదు కానీ ఇప్పుడు చేతిలో వెలుగులు విరజమ్మే కాగడం ఉంది. గుండెల నిండా ఒక పవన్ కళ్యాణ్కే కాదు ధైర్యం, మొత్తం సమూహానికి ఉంది ధైర్యం. మనం కాకపోతే ఇంకెవరు, జనసేన కాకపోతే ఇంకెవరు. మనస్ఫూర్తిగా మీ అందరికీ నేను ముఖ్యం ఇనించి కోరుకునేది కూడా మీ మెసేజ్ తీసుకెళ్లాల్సిందే. ప్రతి నా దగ్గర హిందూ ధర్మం, ఇస్లాం, క్రిస్టియానిటీ సపరేట్గా ఉండదు, నేను మానవతావాదిని, జాషువా విశ్వనరుణ్ణి, దాశరథి కృష్ణమాచార్య ఆ పోరాట స్ఫూర్తిని నింపుకున్నవాడిని, గుంటూరు శేషేంద్ర శర్మ తాలూకు గుండెల్లో ఉండే ధైర్యాన్ని నింపుకున్నవాడిని, శ్రీశ్రీ విప్లవాన్ని, తిలక్ తాలూకు వేదనని, వీళ్ళందరినీ గుండెల్లో పెట్టుకున్నవాడిని. నా వల్ల ఈ సమాజానికి మేలే చేస్తాను తప్ప చెడు చేయను. ప్రధానమంత్రి గారు కూడా నేను ఎంత నలిగానో నాకు తెలుసు. ఈ 5 దశాబ్ద కాలంలో ఎంత నలిగా నాకు తెలుసు. ఈ 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ సుస్థిరత కోసం ఎంత తపన పడ్డానో నాకు తెలుసు. ఈ రోజున భారతీయ జనతా పార్టీ మన పొత్తులోకి రావటం వల్ల జగన్ తోకను కట్ చేస్తున్నాం. ఈరోజు కాకపోతే ఇక్కడ దాకా తీసుకురావడానికి చాలా చాలా నలిగాం, చాలా చాలా ఇబ్బందులు పడ్డాం, త్యాగం చేశాం. ఇది అందరూ గ్రహిస్తారని, దీన్ని గుర్తిస్తారని వ్యక్తిగతంగా నేనేం గుర్తింపు కోరుకోను.